పల్నాడు అక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు ప్రాంతానికి చెలో ఆత్మకూరు అని ఒక పిలిపిచ్చి తెలుగుదేశం తమ్ములకు కీ ఇచ్చి, అంటే మనం చిన్నపిల్లలు కార్లు ఆడుకునేటప్పుడు కార్ల కీ ఇస్తాం, కీ ఇస్తే ఆ ఎమోషన్తో కొంత దూరం అది ప్రయాణిస్తుంది ఆ ఎనర్జీతో. ఇట్లా అచ్చెంనాయుడు లాంటి ఆంబోతులను ఎమోషన్కు గురి చేసి చంద్రబాబు నాయుడు డ్రామా ఆడుతున్నాడు. ఒక డీసీపీని ఐపీఎస్ అధికారిని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అనే వర్డ్ యూజ్ చేసినటువంటి నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళది. అచ్చెంనాయుడు, మీరు నేను చాలా ఎమ్మెల్యేను సీనియర్ను మంత్రిని, నన్నే ఆపుతావా యూజ్లెస్ ఫెలో అంటావు? అంటే మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎదుటి వాళ్ళు యూజ్లెస్ ఫెలో కనిపిస్తారా? చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేశాను, రాజకీయాలు ఉన్నాను, నా బాస్ దగ్గరికి నన్ను పోతున్నా ఆపుతావంటావు. నీ బాస్ దగ్గరికి పోతుంటే ఎవరు ఆపరు? ఇన్ని రోజులు ఎవరైనా ఆపారా? హింసను ప్రేరేపించడానికి నువ్వు నీ బాస్ కలిసి చేస్తున్నటువంటి ఎదవ నాటకాలు ఆపుతున్నారు. పల్నాడు ప్రాంతంలో ప్రశాంతత కావాలని ప్రజలు కోరుకుంటుంటే ఆ స్థానిక పోలీస్ అధికారులతోనూ, అక్కడ అన్ని పార్టీల నాయకులతో కూడా నేను ఫోన్లో మాట్లాడాను. అక్కడ మీరు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గిల్లి గజ్జాలు నీకు ఆ ప్రేరేపణ రెచ్చగొట్టి పంపిస్తే ఆయన ఇంట్లో కూర్చొని డ్రామా ఆడిస్తే నువ్వు ఆడుతున్నావు. అచ్చెంనాయుడు, అచ్చెంనాయుడు, నీ భాష మార్చుకో, ఎదుటి వాళ్ళను గౌరవించడం నేర్చుకో. శాసనసభ్యునిగా పనిచేశానన్నావు, మంత్రిగా ఉన్నానన్నావు, రాజకీయాల్లో చేరవున్నావు, అంటే నీ భాష చెప్పాడా నీకు తిట్టమని? బాబు చెప్తే తిడుతున్నావా? ఒక వ్యక్తులను యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అని చెప్పి తిడుతున్నావు అంటే అవన్నీ నీకు వర్తిస్తాయి అచ్చెంనాయుడు. ఇప్పటికైనా మీరు ఒక సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోండి, ఎదుటి వాళ్ళని గౌరవించేది నేర్చుకోండి. అంతే తప్ప మీరు చేస్తున్నటువంటి ఈ నీచమైన ఈ యొక్క ఏదైతే సంఘటనలు ఉన్నాయో, హింసను ప్రేరేపించాలనుకుంటున్నారో, వాటి కాలం చెల్లింది. నువ్వు ఓ పెద్ద శరీరాన్ని వేసుకొని కనపడ్డోళ్ళను తిడితే ఏదో జరుగుతుంది అనుకోకూడదు. తాటి చెట్టు కన్నా నువ్వు ఎత్తేం లేవు. తాటి చెట్టు నీకన్నా ఎత్తుంటుంది, నీకన్నా గొప్పది, నీకన్నా ఏజ్ ఉంది, కానీ ఉపయోగం ఏముంది? నువ్వు తాటి చెట్టు లాంటి వాడివి, ఎవరికి నీ వల్ల ఉపయోగం లేదు. ఆ యూజ్లెస్ ఫెలో ఏదో నువ్వే ఉండొచ్చు, నీ పదాలు నీకే వర్తిస్తావచ్చు. అచ్చెంనాయుడు, ఇకనైనా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో, 10 మందిని గౌరవించడం నేర్చుకో, సంస్కారం నేర్చుకో. నీ యొక్క కుసంస్కారాన్ని అందరి మీద రుద్దొద్దు. ప్రభుత్వాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శించావో అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారులను ఎవరిని పెడతావు తిట్టకు, అవన్నీ నీకే వర్తిస్తాయి. నిన్ను మేమైతే శాసనసభ్యులు అనుకుంటున్నాం, నువ్వు వచ్చిన ఆంబోతులాగా ఇట్లా నీకు ఒక శరీరం ఉంది కదా అని చెప్పేసి రోడ్ల మీద పడి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఆ కాలం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం, ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే ఆ పదాలు నీకే అనువయించాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడతావు అచ్చెన్నాయుడు.